హెబ్రీలకు రాసిన పత్రికలోకి వెళ్ళాం. హెబ్రీలకు రాసిన పత్రిక నేను మనం ధ్యానం చేస్తున్నాం. ఈ మధ్య 2వ అధ్యాయం ధ్యానం చేసాం, 3వ అధ్యాయం చేసాం, 4 చేసాము, 6 చేసాము. ఇప్పుడేమో 11కి వెళ్దాం. 11:1-6. 11:1-6. నేనే క్విక్గా చదువుతాను. ఈవేళ విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవనుడికి రుజువునైనది. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచంలో దేవుని వాక్యము నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములో చరింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయాను గనక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని ఎద్దుకు వచ్చేవాడైన ఉన్నాడని తను వెదుకు వారికి ఫలం దయచేయవాడని నమ్మవలను గదా. ప్రేంగలమ్మ తన్ని కొద్ది మాటలు మామిడికి లోదించి మాతో మాట్లాడి మనం మీ విశ్వాసాన్ని నింపుమని ఏసునాం పెట్ట వేడు కొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇదే మన విశ్వాసం అనే టాపిక్ మీద నేర్చుకోబోతున్నాం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైండుట అసాధ్యం. అసలు నీ పేరేంటి? విశ్వాసికే విశ్వాసం లేకపోతే ఏమవుతాడు? పిశాచ్ అంట కదా. విశ్వాసికి పేరు విశ్వాసి, విశ్వాసం లేకపోతే ఏంటి ప్రయోజనం? కాబట్టి బేసిక్ క్వాలిటీ ఏంటంటే విశ్వాసం. అది లేకుండా నువ్వు ఎప్పుడూ క్రైస్తవుడు కావు. 10వ అధ్యాయం చివరిలో చూడండి, 38 నుంచి అది నా ఎదుట నీతిమంతుడు అయిన వాడు విశ్వాసం మూలముగా జీవించను గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా బ్రతుకుతాడు అన్నమాట. అంతే, మనం నీతిమంతులం. మనం ఎవరము? క్రీస్తులో నీతిమంతులం కదండి. ఇది ఎవరి నీతి? నీ స్వనీతి కాదు, ఇది క్రీస్తులో నీతి. మనకు ఆపాదించాడు. ఎప్పుడైతే ఆయన రక్తములను కడిగేసిందో మళ్ళీ పాపాలని వాష్ అవుట్. నీకు నువ్వు మళ్ళీ తిట్టుకున్నా నువ్వు తిట్టుకుంటావేమో కానీ దేవుడు తిట్టడు. ఇంకా అయిపోయింది అక్కడికి. ఒకసారి క్షమించాడంటే మళ్ళీ ఆయన జ్ఞాపం చేసుకోడు, తుడిచివేస్తాడంట. అలా తుడిచివేయడమే, నేరారోపణ కూడా లేకుండా చేసేస్తాడు. అంటే గిల్ట్ కాన్షియన్స్ అంటారు తెలుసా. గిల్ట్ కాన్షియన్స్ అంటే అయ్యో నేను ఇది చేశానే, ఆ తప్పు చేశానే. నేరారోపణ అనేది లేకుండా చేస్తాడు అన్నమాట. కాబట్టి అంత బాగా కడుగుతాడు. హల్లెలూయా. బాగా శుభ్రంగా కడిగితే ఎక్కడా కూడా మలినం ఉండకూడదు కదండి. అవునా కాదా? అది శుభ్రంగా అంటే దేవుడు అంత బాగా తోమేస్తాడు అన్నమాట. కడగడం అంటే అంత బాగా తోమేస్తాడు. ఇంకా మళ్ళీ నేనే చేశానా అసలు ఈ తప్పు అని నీకే అనిపిస్తుంది, నేను చేయలేదే అని అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఆయన క్షమించడం అంత అద్భుతంగా క్షమిస్తాం. మనం క్షమించాం, మనం క్షమిస్తూ ఉంటాం, మళ్ళీ కోపం వచ్చినప్పుడు నిన్ను క్షమించాను కానీ ఆ రోజు అట్లా అనలేదు నన్ను అని మళ్ళీ చచ్చిపోయే వరకు సాధిస్తాం. అవునా? మన క్షమాపణలు అలాంటివి. దేవుడైతే నువ్వు తిట్టుకున్నా సరే నేను ఎప్పుడు ఏంటి ప్రభు అప్పుడు అంత భయంకర తప్పు చేశానంటే నాకు తెలియదే అంటే నువ్వు చేసావా అలా తెలియదు అంటే ఎందుకు? నా రక్తంలో ఎప్పుడో కడిగేసి లేకపోతే రక్తంలో వాల్యూ ఏంటండి? అలా కడకపోతే రక్తంలో వాల్యూ ఏంటి? ఆయన రక్తం అంత పవర్ఫుల్ అన్నమాట. హిస్ బ్లడ్ ఈజ్ సో పవర్ఫుల్ టు క్లెన్స్ యూ సో దట్ యూ విల్ నెవర్ హ్యావ్ గిల్ట్ కాన్షియన్స్ ఈవెన్ అబౌట్ ఇట్. అంటే నీలో అలాంటి గిల్ట్ కూడా లేకుండా చేస్తాడు. అందుకే ఎవడైనా క్రీస్తునందు నిడలవాడు నూతన సృష్టి. అంటే అర్థమేంటి? అంటే న్యూ క్రియేషన్. ఇంకా మళ్ళీ పాత, ఇదిగో పాతవి గతించను, ఇదిగో సమస్తమును. దట్ ఈస్ ద మీనింగ్. అది ఎక్కడుంది వచ్చిన? 2వ కొరింథీయులు 5వ అధ్యాయంలో
ఇందో గ్రంథి 5వ అధ్యాయం 17వ వచనం చదవము. కాగా ఎవడైనను క్రీస్తు నందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. యువర్ న్యూ క్రియేషన్. అంత బాగా క్షమిస్తాడు ప్రభు. కాబట్టి మనం దేవుని పిల్లలం అయిపోయాం ఇప్పుడు. కానీ ఈ పిల్లలకి దేవుడు ఏమిస్తాడంటే విశ్వాసము. ఇట్ ఈస్ నాట్ యువర్ ఫెయిత్, గాడ్స్ ఫెయిత్. దానికే చెప్తున్నాను, ఇప్పుడు మన విశ్వాసానికి దేవుడి విశ్వాసానికి చాలా తేడా ఉంటుంది. మనిషి విశ్వాసాన్ని పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు. అర్థమైందా? ఈ లోకంలో చాలా పాజిటివ్ యాటిట్యూడ్ని గురించి చెప్పే బోధకులు చాలామంది ఉన్నారు. అంటే క్రైస్తవులు కాదు, అన్నిటికీ పాజిటివ్ ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ అంటే అన్నీ అయిపోతాయని వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు, తెలుసండి. దాని గురించి కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు ఆ బోధలు చేసి. పాజిటివ్ అప్రోచ్ ఉంటే ఇంకేమైనా అయిపోతుంది, నెగిటివ్ అయితే నెగిటివే అయిపోతావు. అది కేవలం నీ యొక్క మెంటల్ శక్తిని పెంచే బోధలు చేస్తున్నారు. ఇక్కడ అది కాదన్నమాట. ఇట్ ఈస్ నాట్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసం కాదు, ఇది దేవుడి విశ్వాసం. దాని గురించి మనం తెలుసుకుందాం. అందుకే అసలు వాట్ ఈస్ ఫెయిత్, ఏంటి విశ్వాసం అంటే ఏంటి? 11వ అధ్యాయంలో మొదట్లో ఉంది విశ్వాసం అన్నది. ఏంటంటే చూడండి, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. విశ్వాసం వేరు, నిరీక్షణ వేరు. అవునా? అవునా కదా? విశ్వాసం వేరు, నిరీక్షణ అంటే ఏంటి? మన క్రైస్తవ నిరీక్షణ ఏంటి? ఒకటి మనం అందుకోబోతున్నాము, దానికోసం నిరీక్షిస్తున్నాము. అదా ఆ నిరీక్షణ అనేది ఇంకా రాలేదు కాబట్టి దాన్ని నిరీక్షణ అంటాం. చేరుకున్న తర్వాత నిరీక్షణగా అవసరం లేదు. అవునా కదా? ఇప్పుడు 10th క్లాస్ రాశారు, రిజల్ట్ రావాలి, నిరీక్షణ. రిజల్ట్ వచ్చే వరకు, వచ్చిన తర్వాత ఇంకేటి నిరీక్షణ? వచ్చేసే అయిపోయి. కానీ ఆ నిరీక్షణ నెరవేరే వరకు నీకు విశ్వాసం కావాలి. ఎందుకంటే ఆ నిరీక్షణ నాకు ఫస్ట్ క్లాస్ వస్తుంది అని నిరీక్షిస్తూ ఉన్నాం. కానీ వస్తుందో రాదో అనే డౌట్ రాకుండా నువ్వు స్ట్రాంగ్గా ఉండాలంటే నీకేం కావాలి? విశ్వాసంతో నాకు వస్తుందని వెళ్తావు. ఇక్కడ దేవుడు మనకు అద్భుతమైన నిరీక్షణ ఇచ్చాడు, ఆయన పరలోకాన్ని ఇస్తానని. ఆయన రక్తంతో కడిగింది. అందుకే మన ప్రయాణము ఈ లోకంలో విశ్వాసంతో చేయాలి. పరలోకం వెళ్ళేదాకా విశ్వాసంతో కూడిన ప్రయాణం జరగాలి. దానికి విశ్వాసం అంటే ఎంత అద్భుతమైన డెఫినేషన్ నిర్వచనం ఇక్కడ ఇచ్చాడంటే, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ అంటే ఏంటి? ఏంటి నిరీక్షిస్తున్నాము? పరలోకాన్ని, మరి అక్కడ ఉన్న దేవుని, కుమారుని ఆయన చూడడానికి మనం నిరీక్షణ కలిగి ఉన్నాము. దాని నిజస్వరూపం విశ్వాసం అంట. అదేంటి నిజస్వరూపము? ఏంటి దేని? నాకేం అర్థం కాలేదు. నిజస్వరూపం ఏంటి? పరలోకం ఏంటి? నీ విశ్వాసం నిజస్వరూపం ఏంటి? హౌ కెన్ యూ సే దట్? అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను బయటకు వెళ్ళి సువార్త చెప్తానండి, పరలోకం ఉందని, ఎవరు నమ్ముతారు? చూపిస్తానా? ఎవరిని చూసి నమ్మాలి? నీలో విశ్వాసం. అంటే నీ విశ్వాసమే పరలోకం ఉన్నదా అన్నదానికి ఒక రుజువు. యువర్ ఫెయిత్ అంటే నీ బ్రతుకు, నీ జీవితం. కాబట్టి నీ బ్రతికే అది విశ్వాసం. విశ్వాసం అనేది లైఫ్. ఇక్కడ విశ్వాసం అనేది ఏంటి? జీవితం. నువ్వు అనుక్షణం నువ్వు మాట్లాడే మాటలో, నువ్వు నడిచే నడకలో, తినే తిండిలో, చేసే ప్రయాణంలో, అన్నిట్లో నీ విశ్వాసం కనబడుతుంది అన్నమాట. దాన్ని బట్టే విన్నవాళ్ళకి నువ్వు చెప్పేది కరెక్ట్ అని వెంటనే హృదయంలో గుచ్చుకుంటుంది. ఈ విశ్వాసానికి శక్తి ఉంది. హల్లెలూయా. దిస్ ఫెయిత్ ఈజ్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ యొక్క విశ్వాసం అనేది వాక్యం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఇంకా చెప్తాను, ఇంకా బాగా లోతుగా వినండి. నువ్వు నిరీక్షించబడేది కూడా సమస్తము వాక్యమయమై ఉన్నది. హల్లెలూయా. ఉన్నవి, రాబోనవి అన్నీ కూడా దేని ద్వారా వచ్చాయి? వాక్యము ద్వారా. కలిగి ఉన్నది ఏదియో, ఆయన లేకుండా కలుగ లేదు. ఆది యందు
వాక్యము నేను, వాక్యము దేవుని యొద్ద నేను, వాక్యమే హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు కలుగు గాక అనగానే ఏమైపోయిందంటే, అది ఏంటి ఎలాగది కలుగు గాక అనగానే అయ్యిందంటే, ఆయన మాట మీద ఆయనకి విశ్వాసం ఉండాలి కదా. ఆయనకి అయిన తర్వాత ఆయనకి డౌట్ వచ్చింది అనుకోండి, ఎలా ఉంది? అంటే జస్ట్ ఆయనకి దేవుడు కాబట్టి రాదు, మనలో మాట దేవుడు నన్ను క్షమించగాక అంటే మామూలుగా అంటున్నాను అన్నమాట. అంటే ఆయన మాట మీద ఆయనకి ఏముందన్నమాట, విశ్వాసం ఉంది. ఈ హ్యాస్ దట్ అథారిటీ, దాన్ని అథారిటీ అంటారు. అథారిటీ, ఆ వర్డ్లో అథారిటీ ఉంది. ద మూమెంట్ హీ స్పీక్స్ ఇట్ గోస్ అండ్ అకంప్లిషెస్. హల్లెలూయా. అండ్ మేనిఫెస్ట్ అంటే ఏంటి, ఆ వర్డ్ ఆఫ్ గాడ్ ఏమైతే పలకబడిందో అది వెంటనే అది అయిపోద్ది అంతే. అందుకనే లేని చోట చూడండి, అదే నేనే చెప్తుంటే మీరు వింటుంటారు. రోమీలకు రాసిన పత్రికలో అండి, రోమ 4:4 అధ్యాయము 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అన్నాడు. కాబట్టి ఏముందమ్మా అక్కడ, దాని దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడు. ఇది ఒకటి చూడండి, మృతులను సజీవులుగా చేయవాడు. నెక్స్ట్, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైనా, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైనా దేవుని ఎదుట. కాబట్టి ఈ దేవుడు ఎలాంటి శక్తిమంతుడు అంట, లేని చోట ఉన్నట్టుగా. ఇప్పుడు ఇక్కడ మ్యాజిక్ లాగా అనుకోవడానికి లేదు, మళ్ళీ మ్యాజిక్ కోట వస్తుంది. కొంతమంది థాట్ మ్యాజిక్ మనగానే, కొన్ని నేను చూశాను ఖర్చుకు తీయగానే పావురం అయిపోయి ఉంటుంది. నాకు ఇప్పటికీ అర్థం కాలేదు ఎట్లా అవుతుంది దానికి. కొంతమంది దాన్ని ఏమంటారు అంటే హస్తలాగం ఏదో అంటారు. అయినా ఎంత హస్తలాగం, ఖర్చులో ఎలా దాస్తాడు పావురం, ఎన్ని పావురాలు దాస్తాడు? కొంతమంది 50 పావురాలు అలా వెళ్తూనే ఉంటాయి. ఒకసారి పెద్ద పెద్ద గ్యారెడీ వాడి దగ్గరికి వెళ్ళి కొద్ది ఇంకా పెరుగుతుంటుందండి సంఖ్య. ఈ చేతిలో ఏదో పెడతాడు, రెండు చేసరికి ఈ చేతిలో ఉంటుంది, అది మనకే ఇస్తాడు. ఇక్కడ ఇది పట్టుకోమంటాడు, ఇప్పుడు తెరవనేసరికి అది ఇక్కడ ఉంటుంది. అది ఎట్లా, అది శాశ్వతం. నేను చిన్నప్పుడు చూశాను గాడివాడు, మేము చిన్నపిల్లం కదా ఎండపడేవాను, ఆ డబ్బాలో ఇట్లని అవేవో రాళ్ళు పెట్టలేసరికి అన్ని రూపాయి నోట్లు. దాన్ని ఎవరు ముట్టుకోద్దని మళ్ళీ ఇట్లా గిరిగేసేవాడు, గిరిగేసి మళ్ళీ నోట్లన్నీ అందులో వేసాడు తీసి మళ్ళీ రాళ్ళే. ఏంటో అది తెలియదు, అది విచ్ క్రాఫ్ట్ అంతే, అది కనికట్టు అంటారు, విచ్ క్రాఫ్ట్. అది విచ్ క్రాఫ్ట్ అనమాట. అది విశ్వాసం కాదు. 6 రూపాయలు మళ్ళీ అట్లా చేస్తే అందరికి ఇస్తే బాగున్నాడు కదా, ఇంక బీదరికమే ఉండదు కదా. ఏ ప్రింటింగ్ మిషన్ అక్కర్లేదు ఇంక గవర్నమెంట్కి. రాళ్ళు ఇవ్వడం, ఇలా డబ్బా వదిలేసేయడం, అందరికి నోట్లు కట్ట కదా, ఒక్కొక్క నోట్లు కట్ట. ఎవరు ఏం పని చేయక ఉద్యోగాలు చేయకలే, ఒకడు అలాంటి నేర్చుకుంటే అయిపోద్ది. కాబట్టి అది రియాలిటీ కానే అది నిజమైంది కాదు, గాడ్ నిజమైంది కాదు. అయితే దేవుడు చేసింది అది సత్యం, శాశ్వతమైంది. అది ఆ రోజు కలుగ్గా కానీ ఆకాశ చంద్ర నక్షత్రాలని భూమిని అని సృష్టిస్తే అవి ఈ రోజుకి ఇలాగే తిరుగుతున్నాయి. యువర్ రియల్, అసలు నీవు రియలా కాదా? దేవుడు దీన్ని మాయగా చేయలేదు, నీ జీవితం నిజమైంది, ఇట్స్ రియల్. నువ్వు రియల్. బుద్ధమతంలో నమ్మకం ఏంటంటే, ఈ క్షణం చూసిన నీవు నెక్స్ట్ క్షణం నువ్వు కాదంట. అదేంటో మరి, ఎవ్రీ మూమెంట్ నువ్వు చేంజ్ అవుతుంటావు అంట. అంటే ఈ క్షణం చూసిన రాజు నెక్స్ట్ క్షణానికి ఆ రాజే కానీ డిఫరెంట్ అయిపోతావు అనమాట. ఇంకా అర్థం కాలేదు, పిచ్చి వచ్చేస్తుంది. అది కాదు, ఇది రియల్. యువర్ రియల్. నువ్వు ఖచ్చితంగా ఈ లోకంలో జీవించాలి. నిన్ను దేవుడు సృష్టించాడు, పాపానికి ఫలితం ఉంది కాబట్టి యేసుప్రభు కూడా మన కొరకు ఈ లోకానికి వచ్చి రక్తం కార్చింది అందుకే. హల్లెలూయా. ఇది రియల్ కాబట్టి ఆయన వాస్తవమైన ఈ మనిషి రూపానికి వచ్చింది అందుకే, వచ్చాడు రక్తంగా. లేకపోతే ఈ మాయా అయితే ఎందుకు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనము మరి ఈ నిరీక్షింపబడేవి కూడా అవి మ్యాజిక్ అంటారా, అది కంటికి కనపడే అదృశ్యమైనవి.
కాదు. ఇక్కడ ఏమని రాశారు చూడండి, విశ్వాసం అనే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఎన్నవనటకు రుజువునైనది. అంటే అన్ని విశ్వాసం మీద పెట్టేశాడు. ఇది నాకు చాలా విచిత్రంగా ఉంది. అదృశ్యమైనవి ఏంటి, ఏంటవి కనబడనివి? పరలోకము, దేవదూతలు, దేవుడు, పెద్దలు వీళ్ళందరూ ఉన్నారు. అవి ఉన్నాయనడానికి దేవుడు ఏది చూపించానంటే, నోనో నీ విశ్వాసమే దానికి రుజువు అంటాడు. నేను చూపించను ఉన్నాయనడానికి ఏంటి ఆధారం అంటే నీ విశ్వాసం అంటాడు. అంటే విశ్వాసం అంటే ఒక స్పెషల్ అని మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి అయినా అర్థమవుతుందా? బాగా మీకు బుర్రలు వెలిగించుకోండి. నేను కొద్దిగా డీప్గా చెప్తున్నాను. ఎందుకంటే చాలామందికి విశ్వాసం అనేది నమ్మకం అనుకుంటుంది. నమ్మకం సాధారణ నమ్మకం కాదు. ఇది ఇది లోతైన దేవునితో కలిసి మిళితమైన ఒక ఒక సృష్టింపగల శక్తి గల ఒక ఫోర్స్, అది విశ్వాసం అనేది. ఏదో నా రోగం బాగింది బాగింది వేసిన అలా కాదు. ఇది రోగం కోసం విశ్వాసం. చాలామందికి విశ్వాసం అంటే రోగం కోసం, సమస్యల నుంచి బయటపడడం కోసం విశ్వాసం ఉండే, అది కాదు. అది విశ్వాసం ఒక భాగం అంతే. కానీ మెయిన్ ఏంటంటే అదృశ్యమైనవి ఉన్నాయి అంటే ఎట్లా? అదృశ్యమైనవి ఉన్నాయా? ఇంకేంటి? నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైన ఉన్నవనుడుకు రుజువును అయి ఉన్నది. ఏది? విశ్వాసమే. కానీ నీ విశ్వా అంటే దీనికి మళ్ళీ ఇంకొక సైడ్ నుంచి ఆలోచిస్తే, ఎవరైనా ప్రభువును నువ్వు చెప్తే నమ్ముకోలేదంటే నీలో విశ్వాసం లేదని అర్థం. అంటే నువ్వు దేవుని చూపించలేకపోయావు. నీలో ఈ విశ్వాసం ఉంటే వాళ్ళు ప్రభు దగ్గరికి వస్తారు. హల్లెలూయా. నేను ఒకరోజు బెంగళూరులో నేను వెళ్తున్నాను. అసలు ఇంపాసిబుల్, ఆ వ్యక్తికి సువార్త చెప్పడమే ఇంపాసిబుల్. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, గోల్డ్ అంత రింగులు, సూట్ కేస్, యంగ్ మ్యాన్. ట్రైన్లో ప్రయాణం చేస్తే కాసేపు కూర్చుంటాను అన్నాను పక్కలో. అది ఆయన సీటు. కానీ పైకి వెళ్తే మరి చూడడానికి ఉండదు. అర్ధరాత్రి బెంగళూరులో ఎవరు చూస్తారు? అర్ధరాత్రి ఏం చూస్తారు? 1 గంటకి కావాల్సి ఆయనకు ఏదైనా చెప్పాలని కూర్చున్నాను నేను. 2 మాటలు, మీరు ఎవరండి అంటే ఏదో చెప్పాడు అక్కడ. నేను ఎవరండి అంటే చిన్నగా లోకం గురించి ఎత్తి మాట్లాడుతూ దేవుని గురించి చిన్నగా వెళ్ళిపోతే ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు. తెల్లవారు 6 గంటలు అయింది, మాట్లాడుతూనే ఉన్నాను దేవుని గురించి. ఆయన వింటూనే ఉన్నాడు. అప్పుడు విజయవాడ దగ్గరకు వస్తుంది, బెంగళూరులో స్టార్ట్ అయ్యాము. కానీ అందరూ బాగా గొరకలు పెట్టి నిద్రపోతున్నారు, మేము ఇద్దరే మాట్లాడుకుంటున్నాం. అంటే అప్పుడు ప్రభు నమ్ముకుంటా అంటే ఏం చేయాలి అంటే పాపాలు ఒప్పుకోవాలి. అంటే మోకరించి పాపాలు ఒప్పేసుకున్నాడు. అయితే ఇవన్నీ ఉండకూడదా అంటే చెప్పాను. అప్పుడు మళ్ళీ కాసేపు చెప్పాను. అంటే నీలో ఆ విశ్వాసం లేకపోతే కేవలం మాటల ద్వారా అంత ధనికుడైన వ్యక్తి, అన్ని విగ్రహాలకు సంబంధించినవన్నీ ఉన్నాయి ఆయనకి. అలాంటి వ్యక్తి ఎలాగ నమ్ముకుంటాడు? సరే ఆలోచన చేయండి. అంటే నీలో మాటలో ఆ విశ్వాసము వస్తుంది. హల్లెలూయా చెప్పండి. నువ్వు చెప్పే సువార్తలో ఆ మాట బయలుదేరి వెళుతుండగా మరి ఆ వింటున్న వ్యక్తికి ఇది సత్యము అని బాగా ఒప్పించబడతారు. అంటే ఆ విధంగా వాడు నమ్మాలంటే కూడా వాడు ఎవరి ద్వారా నమ్మాలి? ఎవరు ఒప్పిస్తారంట? పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తాడంట. నువ్వు మాట్లా అంటే నీలో ఉన్న విశ్వాసాన్ని, నీలో ఉన్న వాక్యం బయటకు వెళ్తుంటే పరిశుద్ధాత్ముడు దాన్ని అందిస్తుంటాడు. అతను రిసీవ్ వింటున్న వ్యక్తులు కూడా పరిశుద్ధాత్ముడు పనిచేసి పాపను గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింప చేయును. సరే, ఎంత డైనమిక్స్ వర్క్ అవుతాయి అక్కడ. తెరిచేది నీ నోరు, కానీ నీలో నుంచి ఆ విశ్వాసం అనేది ప్రకటించబడుతుంది. హల్లెలూయా. ప్రకటించబడినప్పుడు వింటున్న వ్యక్తులు ఆ పరలోకాన్ని చూచినట్టే అవుతుంది. వెంటనే యథార్థమైంది ఇది, నేను ప్రభువును నమ్ముకోలేక నరకానికి వెళ్ళిపోతాను అని ఒక భయము వాతావరణం ఏర్పడుతుంది. నేను అట్లనే నమ్ముకున్నాను. నా జీవితంలో నేను క్రైస్తవునైనప్పటికీ నన్ను చిన్నప్పటి నుంచి అలాంటి విశ్వాసం నాకు లేదు.
పంతొమ్మిదో సంవత్సరంలో నేను వింటున్నప్పుడు నాకు ఆ వాక్యం వింటుంటే నా గుండె లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా నాకు ఎవరు చెయ్యి ఎత్తమన్నా ఎత్తలేదు మీటింగ్లో. నేను రూమ్కి సరాసరి వెళ్ళిపోయాను. నా రూమ్లో ఎవరు లేరు, ఒక్కనే రూమ్ తీసుకొని ఉంటున్నాను. వెంటనే వాక్యం ఇంక నా హృదయం అంతా మండిపోతుంది. అంటే ఏంటి కారణం? ఊరికి విన్నానంటే జస్ట్ ఆ బోధకుడు చెప్తుంటే విన్నాను. నక్కలకు బొరిను ఆకాశ పక్షుల గుళ్ళను మనుషుకు మనకు తలవాల్చుకుంటే స్థలం లేదన్న మాట చెబుతున్నాడు ఆయన. ఆ చోటు నీ గుండె, నీ హృదయంలోనే చోటు లేదు. నీ హృదయం నక్కలు ఉన్నాయి, ఆకాశ పక్షులు ఉన్నాయి, యేసు ప్రభుకి తల పెట్టుకోవడానికి కూడా స్థలం లేదు నీ. అంటే అది నన్ను తాకింది. అంటే ఏం తాకింది? అక్కడ వాక్యం టచ్ అయిపోయింది. టచ్ అవగానే ఒక విశ్వాసం, నవ్వు, నా పాపం గురించి నేను ఒప్పేసుకుంటున్నాను. లోపల తెలిసిపోయింది నేను పాపిని, నేను నరకానికి వెళ్తానని చెప్పేసి నాకు భయం ఏర్పడిపోయింది. వెంటనే నీతి, అమ్మో తీర్పు, జడ్జిమెంట్ వస్తుంది, నరకానికి వెళ్ళిపోతుంది. ఇవన్నీ అంటే పరిశుద్ధాత్ముడు ఎంత వర్కౌట్ చేస్తాడో చూడండి. పరిశుద్ధాత్ముడు బలంగా పనిచేస్తాడు అన్నమాట. మన హృదయాల్లో, మన హృదయ లోతులు పనిచేసినప్పుడు నిజంగా అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవుడు మనల్ని తాకినప్పుడు మనలో ఒక రూపమేత, అది విశ్వాసం. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా విశ్వాసం అంటే ఏంటో? అంటే నీ బ్రతుకు, నా బ్రతుకు, మనం ఇంట్లో లేచినప్పటి నుంచి మాట్లాడే మాట దగ్గర నుంచి, చేసే పని దగ్గర నుంచి, ఇతరులతో కలిసే కలవడం దగ్గర నుంచి, వెళ్ళే చోటు దగ్గర నుంచి, నువ్వు పనిచేసే దగ్గర కూడా, నువ్వేం చేసినా ఎక్కడ అంతటా ఆ విశ్వాసపు లోకంలోనే జీవిస్తూ ఉంటావన్నమాట. అంటే అలా దేవుని వాతావరణం వెళ్తూ ఉండాలంటే మరి లోకం నీలో ప్రవేశించడానికి వీలు లేదు. హల్లెలూయా. ఆ లోకంలోనే ఇంకా దేవుని ఆ అద్భుతమైన వాతావరణం వింటావు, అది విశ్వాసం. అందుకని నువ్వు ఇలా ఒక్క మాట చెప్తే ప్రభు నమ్ముకుంటారు. అప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు, ఒక నల్లాయన అంట, ఒక తెల్లాయనకి, తెల్లాయనేమో ఇన్స్పెక్టర్ అంట, నల్లాయనేమో సేవకుడు. ఆయన డ్రైవింగ్ ఇన్స్పెక్టరు, డ్రైవింగ్ టెస్ట్ పెట్టాడు. ఈ నల్లాయన బోధకుడు కదా, ఏమన్నాడంటే ఈ తెల్లాయన ఇన్స్పెక్టర్ది ఇన్స్పెక్షన్ అవుతుండగా నీకు యేసు ప్రభు తెలుసా అని అడిగాడంట. నీకు డూ యు నో జీసస్ అనేసరికి తెల్లాయన ఏడుస్తున్నాడంట. ఏం సువార్త కూడా చెప్పలేదు, గట్టిగా ఏడుస్తుంటే ఏమనుకున్నాడంటే ఈ తెల్లాయన నల్లాయన బాగా గట్టి కొట్టాడేమో అని ఎంత పోవచ్చు సార్ మోగారంట. నన్నేం కొట్టలేదు బాబా, ఆయన ఏదో డూ యు నో జీసస్ అన్నాడు, నన్ను ఏర్పాటు చేసింది. ఏంటి కారణం? ఈయనలో ఉన్న విశ్వాసం. ఆ మాట పలికేటప్పుడు విశ్వాసపు ఫోర్స్తో అడిగాడు. అంటే నీలో యేసు ప్రభు లేడు, నీకు యేసు కావాలా, యేసే జీవితం అన్నట్టు ఆ మొక్క మాటలోనే కార్యం జరిగింది. అంటే మనలో విశ్వాసం ఉంటే అనేకులను తాకుతాం. హల్లెలూయా. మన చెప్పే మాటల నుంచే అది అర్థమైపోతుంది. దేవుడు అద్భుతంగా ఆ యొక్క కార్యాన్ని ఇతరులు జరిగిస్తే, అందుకనే విశ్వాసం. అందుకే విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టుడైండుట అసాధ్యము. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు ఇక్కడ. ఏంటి? ఈవెన్ ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు అందరు బట్టి దృశ్యమైనది కనబడ పదార్థం నిర్మింపబడలేదని విశ్వాసం గ్రహించు. ఇక్కడ అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తున్నాడండి బాబు.